హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి వైజాగ్లో దాని నిన్నటి కంటిన్యూషన్ వ్లాగ్. నిన్న పూర్ణ మార్కెట్కి వెళ్ళాను కొన్ని ఐటమ్స్ కోసం అని చెప్పాను కదా. సో మార్కెట్ దగ్గర చిన్న షూట్ లాంటివి తీసాను, అది నిన్న దాంట్లో పెట్టడం నా వల్ల అవ్వలేదు. సో అందుకని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తూ దీన్ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో ఇదేనండి పూర్ణ మార్కెట్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మనకి వెజిటేబుల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో స్టార్టింగ్ ఈవెన్ బయట కూడా ఉంటాయి, లోపల కూడా ఉంటాయి ఇలా వెజిటేబుల్స్. దాని తర్వాత ఇక్కడ పూజకు సామాన్లు, అప్పడాలు, బడియాలు, గరం మసాలా అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటే మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వైజాగ్లో ఉండే వాళ్ళకైతే ఈ మార్కెట్ తెలియని వాళ్ళు ఉండరు. పెళ్ళికి కావాలన్నా, చిన్న పూజ నుంచి పెద్ద పూజలకి పూజా సామాన్లు, ఎటువంటి సామాన్లు ఏ ఫంక్షన్ కావాల్సి వచ్చినా సరే ఇక్కడ అందరికీ అన్నీ దొరికేస్తాయన్నమాట. కొబ్బరికాయలు కూడా మనకి చాలా చవక్కగానే దొరుకుతాయి, తక్కువకే దొరుకుతాయి. తమలపాకులు, అరటాకులు, అలా అన్ని రకాల ఆకులు, అలాగే గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, పూజా సామాగ్రి, ఇంకా ఎటువంటి సామాన్లు కావాలన్నా సరే మనకి ఆల్ ఇన్ వన్ మార్కెట్ లాగా ఇక్కడ దొరికేస్తాయి. అండ్ ఇక్కడ వర్షాలు కొంచెం అవి పడ్డము, ప్లస్ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల కొన్ని షాప్స్ అయితే కట్టేసి జనాలు కూడా కొంచెం తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే జనాలు ఏమి ఇంత తక్కువ ఉంటారండి, అసలు కిక్కిరిసిపోయినట్టు ఉంటారు. దీని వెనకాల అంటే ఈ మార్కెట్ వెనకాలే చిన్న మా మిల్లు ఉంటుంది. సో నేను పుట్టడము, ప్లస్ మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరికీ కూడా అదొక ఒక మేజర్ హౌస్ లాంటిది అనమాట, ఎక్కువ రోజులు అక్కడే ఉండడం. సో ఏదైనా సరే అదొక మార్కెట్ అనగానే ఒక సెంటర్ ఆఫ్ ఇదిగా ఉండేదన్నమాట. మేము కూడా స్టేషన్ దిగిన వెంటనే మాకు ఇది దగ్గర అవుతుంది. సో ఇక్కడికి రావచ్చి ఫ్రెష్ అయ్యాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అది అదేది ఆ ఇల్లు, నేను ఇప్పుడైతే వెళ్ళలేదు అక్కడికి. సో నెక్స్ట్ టైం వెళ్తే అది అక్కడ అలాగే ఆ ఇల్లు అనేది ఉంటే షూట్ చేసి మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే అది నా లైఫ్లో ఒక మోస్ట్ మెమరబుల్ ప్లేస్ అని చెప్పాలి. సో అదనమాట, ఈ షాప్లో నేను మా ఫ్రెండ్కి పసుపు కుంకం కావాలనింది. మా ఫ్రెండ్కి పసుపు కుంకంతో పాటు నాకు కరక్కాయలు కూడా తీసుకున్నాను. దగ్గు వస్తే కరక్కాయలు మనం వాడితే దగ్గు తగ్గుతుందండి, చాలా మంచి ఏంటంటారు మెడిసిన్లా పనిచేస్తుంది కరక్కాయ. నా దగ్గర ఉంచుకుంటాను ఎక్కువగా. చూస్తున్నారు కదా ఇక్కడ పెళ్ళి కావాల్సిన టోపీలు అన్నీ ఉంటాయి అవన్నీ. సో ఆ షాప్లో నేను ఉన్నంతసేపు జస్ట్ ఒక షూట్ లుక్ లాంటిది మీకు ఇప్పించాను అంతే. అండ్ ఇక్కడ నేను అగరబత్తిలు కూడా తీసుకున్నాను. దాని తర్వాత బీచ్కున్నది వచ్చేసాను. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు బీచ్కి రావడానికి టైం పడుతుందని నేను ఆర్కే బీచ్ దగ్గర తీసుకుంటా ఒక్క టైం కూర్చొని బీచ్ సీన్ ఎంజాయ్ చేస్తాను. కొంచెం దూరంగా కూర్చున్నాను, అందుకే బీచ్ అనేది కొంచెం లాంగ్ కనిపిస్తుంది. నేను ఒక రోడ్డు దగ్గర కూర్చున్నాను అనమాట. సో అలా కాసేపు కూర్చొని ఆ బీచ్ని ఎంజాయ్ చేస్తూ నాకంటూ నేను కొంచెం పీస్ఫుల్నెస్ని ఎంచుకున్నాను అనిపించింది. పాప నాతో రాలేదు కనుక, సో పాపను మా హస్బెండ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. పక్కనే నోవెటెల్ అనమాట, ఆర్కే బీచ్. సో బస్ స్టాప్ దగ్గర నేను కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ కొంచెం జనాలు ఆ టైంలో తక్కువ ఉన్నారు నేను వెళ్ళిన టైంలో, అందుకని నేను అక్కడే కూర్చున్నాను. అండ్ మా హస్బెండ్ వాళ్ళు బయలుదేరిపోయాము, వచ్చేసాము, దగ్గరలో ఉన్నారు అన్నప్పుడు నేను స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఏంటంటే నాకు చాలా వరకు ఆటో అనేది దొరకలేదు, నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే చాలాసేపే నడిచానని చెప్పాలి. నాకేం ఆటో మీద నేనేం వెళ్ళలేదు, ఇదంతా ముందు వీడియో. సో పాత వీడియో అనమాట. సో ఇది ఆర్కే బీచ్కి కొంచెం ముందుకు వస్తుంటే ఇలా ఉంటుంది సబ్మెరైన్ మ్యూజియం టైప్లో, ఇక్కడ లవ్ సింబల్తో ఉండి ఐ లవ్ వైజాగ్ అనేసి వస్తుంది. సో ఇదంతా బీచ్ రోడ్డు. సో ఇది ఓవరాల్ వైజాగ్ లుక్ నైట్ టైం అనమాట. దాని తర్వాత మేము వచ్చేస్తున్నాము పార్క్ హోటల్ ఉంది, ఇది కూడా బీచ్ రోడ్లోనే ఉంటుంది. సో ఇది ద పార్క్ హోటల్ తాలూక ఇది. అండ్ ఎంట్రన్స్ వచ్చేసినప్పుడు ఫస్ట్ ఇట్లా అంటే నేను యాక్చువల్గా ఆ రోజు ఫుల్ నడిచి బాగా అలసిపోయాను, అందుకని ఇక్కడ ఎక్కువ షూట్ చేయలేదు. బట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. బీచ్ ఒడ్డున మనం డిన్నర్ అని చేయడానికి టేబుల్స్ అవి వేసి మనకి ఇస్తారు. ఇది మనం రోడ్ నుంచి లోపలికి వెళ్తుంటే చాలా లాంగ్గా ఉంటుంది. ఫస్ట్ మనకి రిసెప్షన్ అది కనిపించినా సరే ఆ రిసెప్షన్లోంచి ఆ సీషోర్ ఏరియా హోటల్ ఏదైతే మనం రెస్టారెంట్ ఉందో అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఒక 200 meters to 300 meters నడవాల్సి ఉంటుంది. దీంట్లో పూల్ ఉంది, ప్లస్ మనకి స్మోకింగ్ ఏరియా అంటూ సపరేట్గా ఉంది, రెస్టారెంట్లు రెండు ఉన్నాయి, డిఫరెంట్ వింగ్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఓన్లీ రెస్టారెంట్ చూసాను, నేను స్విమ్మింగ్ పూల్ చూసాను. అదంతా నేను ఎక్కువ ప్లేసెస్ని అక్కడ కవర్ చేయలేదు, చెప్పాను కదా చాలా నడిచి అలసిపోయాను అనమాట. ఇంకా నాకు అంత షూట్ చేసే ఓపిక కూడా ఆ రోజు లేదు. సో ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే ఇక్కడ బొమ్మ మాత్రం
క్లియర్గా కనిపిస్తుంది మనం హోటల్లోంచి ఈ సీషోర్ రెస్టారెంట్ వైపు రాగానే ఈ బొమ్మ ఉంటుంది. అండ్ లైటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట, మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడానికి కూడా నాకు టైం పట్టేసింది, అందుకనేసి అదొక రీజన్ నేను నాకు వాళ్ళకి ఒకరినొకరు మనం మేము కలుసుకోకుండా వచ్చాం కనుక వాళ్ళు పలానా చోటు ఉన్నారంటే అదంతా నడుచుకుంటూ వచ్చేసరికి ఆల్రెడీ నడిచి నడిచి ఉండడం వల్ల నేను ఎక్కువగా అలసిపోయినట్టుగా అనిపించింది అన్నమాట. సో ఇక్కడ మనకి బెడ్స్ లాంటివి కూడా ఉంటాయి, లైక్ స్విమ్మింగ్ పూల్లో చేసి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి బెడ్స్ అవిని. అండ్ పాప ఎలాగో మీకు అది తెలుసు కదా, ఫొటోస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. సో తనేమో ఇలా తీయి అలా తీయి అని మధ్య నాకు ఇదొకటి అన్నమాట, నాకు ఫోటో ఇలా ఇక్కడ తీయి అక్కడ తీయి ఇలా తీయి అలా తీయి అనేసి అటువంటివి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు మేము ఏదైతే ఎంట్రన్స్ అవుతున్నామో ఈ ప్లేస్లో మేము అనేది డిన్నర్ చేసాము. సో అండ్ ఫ్యామిలీ అందరం ఉండడం వల్ల నేను ఫొటోస్ కూడా వాళ్ళందరివి నేనేం తీయలేదు. ఇక్కడ మనకి ఇలాంటి చెస్ట్ ఒకటి ఉంది, ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో ఇక్కడ ఏ పిక్ని బట్టి నేను ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మేము ఇక్కడ తిన్నాక కొంచెం ముందుకి ఇలా ఉంటుందన్నమాట, వెనకాల సముద్రం మీకు క్లియర్గా కనిపిస్తున్నది కదా. సో ఈ ప్లేస్ అన్నమాట, మా వెనకాల ముందు ఇలా బోట్స్ లాంటివి కూడా ఉన్నాయి, సీషోర్కి కొంచెం ముందు బోట్స్, మా వెనకాల కూడా కొన్ని బోట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చెస్ లాంటిది లైట్ వెయిట్ే ఉంటాయి, బట్ వైట్ అండ్ బ్లాక్ కలర్వి. అండ్ చెస్వి చూసారు కదా ఇవి ఇలా ఉంటాయన్నమాట. సో ఇది డే టైంలో ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా నేను ఆ పిక్ అనేది మీకు షేర్ చేశాను చూడండి. సో ఇలా ఉంటుంది, దీంతో ఇక్కడ మనం ఆడుకోవచ్చు, బట్ ఫోటోషూట్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ బోట్ అనేది మా పక్కనే ఉందన్నమాట, అంటే మేము డిన్నర్ చేసిన దాని పక్కనే ఉంది. సో ఈ ఫొటోస్ కూడా నేను క్లిక్ చేసుకున్నాను, అండ్ నేను ఎంతవరకు అయితే అంతవరకే క్లిక్ చేశానని కూడా ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. ఇది బయటికి వచ్చాక ఎగ్జిట్ గేట్ దగ్గర టైగర్ బొమ్మ ఇలా ఉంటే జస్ట్ షూట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ పాట్ అండి, ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్గా అనిపించింది. దాని తర్వాత పక్కన ఎక్కడో హాల్లోని బర్త్డే జరిగితే వాళ్ళు బెలూన్స్ పట్టుకెళ్ళండి అంటే ఫస్ట్ నాకు ఫోటో తీయ అని చెప్పేసి మా పాప డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో మాకు పోజెస్ ఇచ్చింది, మేము ఫోటో తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడికి ఈ పార్క్ హోటల్ డిన్నర్ అనేది కంప్లీట్ అయింది. చెప్పాను కదా ఫ్యామిలీతో వచ్చాను, అందుకే ఎటువంటి పిక్స్ నేను తీయలేదు, షేర్ చేయలేదన్నమాట. జనరల్గా ఉన్నంత వరకు అంటే బేసిక్ మాత్రమే మీకు వ్యూ చెప్పగలిగాను. ఫుడ్ ఓకే, మరీ అంత స్పైసీగా అంత ఇదిగా అయితే లేదు, బట్ మనం ఎంజాయ్ చేయడానికి సీషోర్ని ఎంజాయ్ చేయడానికి అది నైట్ టైం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి ఒక హోటల్ అని చెప్పచ్చు. అండ్ ఎనీవే ఎవరైనా సరే వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చండి. అండ్ ఇందులో రూమ్స్ అవి వచ్చేసి 3500 నుంచి ఉన్నాయి స్టార్టింగ్, బేసిక్ అయితే. మనకి సూట్ రూమ్స్ అవి అయితే మాత్రం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అండ్ కొంచెం ఎక్కువ కాస్ట్లీయెస్ట్ హోటల్ కూడా వైజాగ్లో. సో ఇదండి వాటి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.